हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल लाइफ टिप्स एंड क्रिएशंस इवाल्टी टिप्स लो मोदटी टिप एंटो चूसेद्दाम। फर्स्ट टिप नंबर वन लो मनमु दोषालु चाला मंदिकी तेल्लगा वस्तुंटाय लेदंटे डार्क गा वस्तुंटाय कदा दोष दोरगा होटल स्टाइल रावाली अंटे दोष पिंडिलो चिटिकेडंता शुगर वेसुकोनि कलुपुकोवालंडि बागा मिक्स चेयाली चाला तक्कुव मात्रमे वेसुकोवाली अप्पुडु दोषालु चाला दोरगा वस्तायंडि। वीडियो ने स्किप चेयकुंडा चूडंडी अन्नी टिप्स चाला बागा यूज अवुतायी मीकु। ई विधंगा दोष पिंडिनी बागा मिक्स चेसुकोवालंडी चेसुकुंटे दोष चाला दोरगा होटल स्टाइल वस्तुंदी टेस्टीगा कूडा उंटुंदी काकपोते शुगर मात्रम चिटिकेडु मात्रमे यूज चेयंडी चाला बागा वर्क अवुतुंदी ई टिप मीकु ओकसारी ट्राई चेसि चूडंडी। टिप नंबर टू మనము దోశ కోసము పల్లి చట్నీ చేసాం కదండి ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। నాకు అవసరమైన అన్ని పల్లీలు తీసుకున్న తర్వాత మనము ఇందులో వెల్లు అది పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేయించుకోవాలండి కాస్త దూరగా వేయించుకున్న తర్వాత పల్లీలలో వేసుకోవాలి ఇది చాలా మంది ట్రై చేయించు ఇందులో కాస్తంత జీలకర్ర వేసుకోవాలి। ఈ వీడియోని ఇప్పటి వరకు గనక లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ విధంగా salt వేసుకున్న తర్వాత అవ అందుబాటులో ఉన్నట్లయితే ఇందులో కాస్తంత పచ్చకొబ్బరి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మీ ఆప్షన్ అండి పచ్చకొబ్బరి వేసుకోవాలి ఇంకా ఉంటే కొత్తిమీర కూడా చాయిస్ ఉంటుంది కానీ ఇందులో ఈ టిప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వెల్లుల్లి అండి। ఈ చట్నీలో ఒక రెండు రెమ్మలు వెల్లుల్లి వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా ట్రై చేశారండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీకి ఈ చట్నీ కాంబినేషన్ కదా ఒకసారి ట్రై చేసి చూడండి। టిప్ నెంబర్ 3 మనము దోశ పిండి సారీ బియ్య పిండి గాని జొన్న పిండి గోధుమ పిండిని గిర్ని ఆడించుకొస్తాం కదా ఆ తర్వాత వెంటనే మనము క్లోజ్ చేయొద్దండి గిర్ని ఆడేటప్పుడు కాస్త వేడిగా ఉండడం వల్ల మోటార్ వల్ల పిండి వేడెక్కుతుంది అది అందులో నుంచి మాయిశ్చర్ బయటికి వస్తుంది కాబట్టి దాన్ని వెంటనే క్లోజ్ చేసినట్లయితే పిండి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత పిండి పూర్తిగా చల్లబడనివ్వాలండి వెంటనే మూత పెట్టకుండా పిండి చల్లారిందని చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టాలి అప్పుడు మాత్రమే పిండి చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది। టిప్ నంబర్ 4 ఈ విధంగా మన ఇంట్లో కుక్కర్ హ్యాండిల్స్ గాని మిక్సీ జార్ హ్యాండిల్స్ గాని బాగా లూజ్ అవుతుంటాయి ఎన్నిసార్లు టైట్ చేసినా మళ్ళీ మళ్ళీ లూజ్ అవుతుంటాయి కదా ఆ విధంగా లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా స్క్రూను బయటికి తీసుకోవాలండి స్క్రూను బయటికి తీసేయాలి। ఈ వీడియోని ఇప్పటివరకు గనుక లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బయటికి తీసిన స్క్రూకి మొత్తము ఫెవికాల్ అప్లై చేయాలండి ఫెవికాల్ అప్లై చేసుకోవాలి ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది కంప్లీట్ గా ఫెవికాల్ అప్లై చేసుకున్న తర్వాత స్క్రూను కుక్కర్ హ్యాండిల్ కి పెట్టేసి ఎప్పటిలాగే టైట్ చేసుకోవాలి దాన్ని అలా ఆ రోజు ఒక 2-3 అవర్స్ అలా వదిలేయాలండి మళ్ళీ లూజ్ చేయొద్దు అలా వదిలేస్తానంటే అది టైట్ గా పట్టేస్తుంది ఈ టిప్ డోర్ దగ్గర గడియలకు గాని మిగతా మిక్సీ జార్లకు గాని వాటన్నిటికీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి డోర్ గడియలకు సంబంధించి ఒక వీడియో ఆల్్రెడీ చేశానండి